సింగు 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 సిం
ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం నిర్వహించడం జరిగింది. ఈరోజు వడ్డెళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నాక వడ్డెళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది అనుకున్నారు. సమైక్య రాష్ట్రంలో వడ్డెళ్ళు చాలా అన్యాయానికి గురయ్యారని చెప్పి వారు ఎన్నో పోరాటాలు చేశారు. మొదటిగా రోడ్డు తవ్వింది, ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం రోడ్డు తవ్వింది మన వడ్డెళ్ళు, రోడ్డుకు అడ్డంగా పడుతుంది మన వడ్డెళ్ళు, మంచి వడ్డెళ్ళ బతుకులు తెలంగాణ వచ్చినాక బాగుపడతాయని చెప్పి చాలా ఆలోచించారు, చాలా కోరికలతో ఉన్నారు. కానీ ఈ రోజు ఏమవుతుంది, సమైక్య రాష్ట్రాల కంటే కూడా దారుణంగా కేటాయించడం కేటాయింపులు వడ్డెళ్ళు జరుగుతున్నాయి. ఒక వడ్డెల వర్గం ఉందని చెప్పి మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు. వడ్డెల మేధావులు అయితేనేమి, వడ్డెల విద్యార్థులు అయితేనేమి, వడ్డెల యువకులు అయితేనేమి, వడ్డెల నిరుద్యోగులు అయితేనేమి, గవర్నమెంట్ పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడు వ్యతిరేకత ఈ గవర్నమెంట్ మీద చూపిద్దామని ఉన్నారు. వాళ్ళ ప్రతినిధులుగా ఈరోజు మేము అసెంబ్లీ జరుగుతున్న కారణంగా ఈ అసెంబ్లీలో మనకి 3 కోట్ల బడ్జెట్ గత 4 సంవత్సరాల ఆర్టీఐ ద్వారా మనం తెలుసుకున్న ఈ బడ్జెట్ అడగడం జరిగింది. ఆర్టీఐ ద్వారా మనం చెప్పిన సత్యాలు అనుకోవాలి. మన వడ్డెల నాయకులు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. గత 4 సంవత్సరాల నుంచి మనకి బడ్జెట్ కేటాయింపులో 0 శూన్యమని చెప్పాలి. ఈసారి కూడా ముష్టి పడేసినట్టు, ఎంగిల్ మెరుకులు విధించినట్టు 3 కోట్లు మనకి, ఆ 3 కోట్ల ఫెడరేషన్ కింద జీతగాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకి జీతం చేయడానికి ఫెడరేషన్ ఎంత ఎవరైతే ఉన్నారో, మనకు ఆ 3 కోట్ల శాలరీ స్కేజ్ అంటూ ఇక మనకేం పెడతారు. ఈరోజు నాకు రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి కాల్స్ వస్తున్నాయి. అదే మాకు విద్యార్థులకి మా స్కాలర్షిప్ కట్టలేకుంటే మాకు స్కూల్లో స్కూల్లో చేర్చుకోమంటున్నారు, కాలేజీల స్కూల్ నుంచి వెళ్ళగొడుతున్నారు. మీరు పైసలు కట్టలేనప్పుడు మీకు ఎందుకు చదువులు వండవాలని, మధ్యాహ్నమైన మళ్ళీ పండ కొట్టుకుంటా బతకాలని చెప్పి వాళ్ళని ఘోరంగా అవమానించడం జరుగుతుంది. అది అవమానాలు ఇవన్నీ తట్టుకోలేక గత సంవత్సరం ప్రతిసారి కూడా ఈ కేసులో ఈ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. అదే రిజర్వేషన్ అనేది ఉత్తర వర్గాలకి